ఇప్పటం గ్రామస్తులకు హైకోర్టు 100,000 రూపాయలు చొప్పున జరిమానా విధించింది. కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు 14 మంది రైతులకు 100,000 రూపాయలు చొప్పున జరిమానా విధించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు, ఇప్పటం గ్రామస్తులకు హైకోర్టు 100,000 రూపాయలు చొప్పున జరిమానా విధించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? హైకోర్టుని తప్పుదోవ పట్టించినందుకు గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఇప్పటం గ్రామానికి చెందిన 14 మంది రైతులకు ఒక్కొక్కరికి 100,000 రూపాయలు జరిమానా విధిస్తూ హైకోర్టు కొద్దిసేపటి క్రితం తీర్పు చెప్పింది. గతంలో ఇప్పటం గ్రామంలో జనసేన పార్టీకి చెందిన సానుభూతి పరులు ఇళ్లు కూలగొడుతున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలోనే వాళ్ల తరపు ఒక న్యాయవాది హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు అని చెప్పి ఆయన చెప్పడంతో హైకోర్టు దీనిపై స్టే విధించింది. అయితే ఇటీవల జరిగిన విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున న్యాయవాది హాజరయ్యి తాము నోటీసులు ఇచ్చాము అని చెప్పి కూడా చెప్పారు. దీంతో ఒకసారి హైకోర్టు ఆగ్రహించి ఎవరైతే పిటిషనర్లు ఉన్నారో 14 మంది రైతులను కూడా ఈ రోజు కోర్టుకు రావాల్సిందిగా ఆదేశించింది. రైతులంతా కూడా ఈ రోజు కోర్టుకు హాజరయ్యారు. కోర్టుకు హాజరైన అనంతరం రైతులు తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇదే సమయంలో మున్సిపల్ కమిషనర్ తరఫున కూడా న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ మే నెలలోనే నోటీసులు ఇచ్చినట్టు కోర్టుకి మున్సిపల్ కమిషనర్ నివేదించారు. నోటీసులు ఇవ్వలేదు అని చెప్పి కోర్టు తప్పుదోవ పట్టించినందుకు రైతులకు ఒక్కొక్కరికి 100,000 రూపాయలు జరిమానా విధిస్తూ హైకోర్టు కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రైతుల అభ్యర్థన మేరకు వాళ్ళకు అవగాహన లేకపోవటం వల్లనే ఇలా జరిగింది అని చెప్పి రైతుల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. రైతుల అభ్యర్థన మేరకు ఆయన న్యాయవాది అభ్యర్థన మేరకు కూడా క్రిమినల్ కేసు నుంచి వీళ్ళని కూడా మినహాయింపు ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కొక్కరు 100,000 రూపాయలు జరిమానా విధించాలి అని చెప్పి కూడా హైకోర్టు కొద్దిసేపటి క్రితం ఆదేశాలు ఇచ్చింది. నీలిమ, థ్యాంక్ యూ రామారావు.